హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ కి స్వాగతం సుస్వాగతం. మీ ముందుకు వచ్చింది ఒక బేసిక్ 5.1 హోమ్ థియేటర్. 5.1 హోమ్ థియేటర్ అన్నానని ఏదో అనుకోవద్దు, ఇట్స్ ఏ యాంప్లిఫైయర్. మన ఓన్ మేడ్ అనమాట, హ్యాండ్ మేడ్, నా ఓన్ మేడ్ తో చేసింది అనమాట. అండ్ ఇది బేసిక్ అనేటప్పుడు కల్లా మీకు ఏంట్రా ఏమి ఉండవనుకోవద్దు, ఇది మీకు బేసిక్ అయినా సరే అన్ని ఇచ్చే యాంప్లిఫైయర్ అనమాట. ఓకే, ఫస్ట్ మీకు అన్ని డీటెయిల్స్ కి వెళ్తాను. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, రెడ్ కలర్ బటన్ ఉంది కదా, ఇది ఆన్ ఆఫ్. ఇది 5.1 ఇన్పుట్ కోసం. అండ్ మనం వెనకాల డివిడి 5.1 ఇన్పుట్ పెట్టినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది సబ్ వాల్యూమ్, ఇది సెంటర్ వాల్యూమ్, సరౌండ్ వాల్యూమ్, మెయిన్ వాల్యూమ్. అండ్ మెయిన్ వాల్యూమ్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అనమాట. అండ్ ట్రావెల్ బేస్ కూడా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సంబంధించినవి. అండ్ ఇది మాస్టర్ వాల్యూమ్, ఇవన్నీ లెవలప్ చేయడానికి కోసం మనం మాస్టర్ వాల్యూమ్ వాడతాము. అండ్ ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ చూడండి, ఎఫ్ఎం అండ్ ఎఫ్ఎం యుఎస్బి లైన్ డివిడి. డివిడి పెట్టినప్పుడు వెనకాల మీకు రెండు ఆర్సీఎల్ ఇచ్చాము, ఆ రెండు ఆర్సీఎల్ కనెక్ట్ చేయాలన్నప్పుడు ఈ రెండు ఆర్సీఏకి ఈ డివిడి వాడతాం. అలాగే ఇక్కడ ఇంకొక ఇన్పుట్ ఇచ్చాము, ఆ ప్లేస్కి వచ్చేటప్పుడు కల్లా అక్కడ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్సీఏ మీకు బ్యాక్ సైడ్కి వెళ్తే అర్థం అవుతుంది. ఇంకోండి, ఇవే ఆర్సీఏ పిన్స్ ఫ్రెండ్స్, చూసారా ఆర్సీఏ పిన్స్, విసిడి, టీవీ, టేప్. టేప్ అంటే మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇంటర్నల్కి వెళ్ళిపోదాం. చూడండి, లోపల మనం వాడింది రవి ప్రోలాజిక్ బోర్డ్, చాలా మంచి బోర్డు ఫ్రెండ్స్. నేను చాలా చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను ఈ బోర్డుతో. ఈ ప్రోలాజిక్ బోర్డు శక్తి కన్నా చాలా బాగుంది. అండ్ నేనైతే అందరికీ ఇదే సజెస్ట్ చేస్తాను, ఈ ప్రోలాజిక్ విషయంలో, సరౌండ్ విషయంలో ఎక్కడ ఏ విషయంలో తగ్గలేదు. అండ్ ఇక్కడికి వస్తే ఏంటిది అనుకుంటారు, బక్ బోర్డ్. అండ్ ఇది నేను యుఎస్బి ప్యానల్ కోసం వాడాను. అండ్ దీనికి నేను డైరెక్ట్గా ఈ కెపాసిటర్స్ నుంచి 24024 వోల్ట్స్ని దాంట్లో 024ని తీసుకొని దీనికి వాడుకున్నాను. అండ్ దీని నుంచి మనం 5 వోల్ట్ వచ్చింది. అండ్ ఎందుకు ఇది వాడచ్చు, 5 వోల్ట్ రెగ్యులేటర్ వాడచ్చు కదా అని మీరు అడగచ్చు. అయితే దీన్ని వాడడం వల్ల ఏంటంటే, ఎప్పుడైనా పొరపాటుగా మనం ఇప్పుడు సోల్డర్ చేసి ఉంచాం ఇక్కడ, ఇవేమో టచ్ అయినా సరే ఇక్కడ ట్రిప్ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఏమి షార్ట్ అవ్వకుండా, దీని లోపల కూడా ఇంటర్నల్ షార్ట్ అవ్వకుండా ఆపేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ టెర్మినల్స్ కూడా ఏమైనా తగిలినా షార్ట్ అవ్వకుండా ఆపేస్తుంది. అది దీనిలో ఉన్న స్పెషాలిటీ. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మనం కెపాసిటర్స్ వాడేటప్పటికి 4700 మైక్రో ఫారెడ్స్, 50 వోల్ట్ గల రెండు కెపాసిటర్స్ వాడాం, 6 ఆంప్ డయోడ్స్ వాడాం. అండ్ ఇది 24024 5 ఆంప్ ట్రాన్స్ఫార్మర్. యాక్చువల్గా ఈ బోర్డుకి అవసరం ఉండదు, కానీ నా దగ్గర అవైలబిలిటీ ఉన్నది ఇదని ఇదే వాడుతున్నాను. అండ్ ఇది 2030A ఐసీ బోర్డు. ఇవన్నీ మీకు మాస్ఫెట్స్ అంటారు లేదా టీడీఎస్ సిరీస్. అండ్ ఇది ఎస్టీకే 4141 ఫర్ సబ్ ఓఫర్. మీరు దర్జాగా 10 ఇంచెస్ సబ్ ఓఫర్ ఈజీగా ప్లే అవుతుంది. అండ్ ఇది 12 వోల్ట్ డీసీ ఫ్యాన్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు 18 స్విచ్ అనమాట, 5.1 అంటే డివిడి నుంచి వచ్చే కనెక్షన్స్ మన 5.1 రావడానికి కోసం ఈ స్విచ్ని వాడతాం కదా, సో అది 18 పిన్ స్విచ్. అండ్ ప్రతిదీ క్వాలిటీ కాంపోనెంట్స్ లోపల, ఈ సబ్ వాల్యూమ్స్ అన్నీ ఎల్కాన్ కంపెనీ వాడతాను. అండ్ బ్లూటూత్ ప్లే వచ్చేటప్పటికల్లా, బ్లూటూత్ ప్యానల్ వచ్చేటప్పటికల్లా నేను ఐప్లే కంపెనీది వాడుతున్నా. అండ్ ఇది మాస్టర్ కంట్రోల్ చూడండి, పీసీబీతో వచ్చింది. అండ్ దీని పర్ఫార్మెన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్డ్, థ్యాంక్ యూ.